టీవీ నైన్ ఉదంతా టీవీ నైన్ దేవి విశ్వక్ సేన్ని బయటికి పొమ్మంటాం. విశ్వక్ సేన్ ఫక్ అనే పదం అట నేను మొదటే చెప్పాను. దానికి సంబంధించి ఇద్దరి దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి అన్నటువంటిది, తను బయట ఒక కార్యక్రమం నిర్వహించడం దాని మీద వార్త వేయడంలో తప్పేం లేదు, దాని మీద డిబేట్ పెట్టుకోవడంలో కూడా తప్పేం లేదు. కాకపోతే అతన్ని కించపరుస్తూ వ్యక్తిగతంగా ఇట్లాంటి కామెంట్లు ఉన్నాయి అని చెప్పడం కాకుండా, ఇట్లాంటి అభియోగం ఉందో కామెంట్ ఉందో అన్నటువంటిది కాకుండా నేరుగా ఛానలే తనని అట్లా తిట్టినట్టుగా ప్రొజెక్ట్ కావటం, దానికి అతను యాంకర్ని నిలదీయడం, హుందాతనం ఇద్దరి దగ్గర రెండింటిలోనూ లోపించింది. తర్వాత ఫక్ అనే పదం, అంతకంటే అసహ్యకరమైనటువంటి పదం, అంతకంటే అసభ్యకరమైనటువంటి పదం, విశ్వక్ సేన్ చేసినటువంటిది పచ్చి తప్పు. స్టూడియో నుంచి బయటకు పో అని చెప్పడం అన్నటువంటి దానికి రియాక్షన్గానే జరిగింది. అంటే ఈవిడ పొమ్మన్నప్పుడు అతను ఆ పదం వాడాడు. కాబట్టి ఈ రెండిటి ఇష్యూస్ కూడా ఇక్కడ మొదటైతే అతని వార్డింగ్లో హార్ష్ లేదు, అతన్ని ఆ విధంగా సంబోధించడంలో హార్ష్నెస్ ఉంది, అతన్ని బయటకు పొమ్మనడంలో హార్ష్ ఉంది, బట్ ఆ తర్వాత అతను వాడినటువంటి పదం ఖచ్చితంగా హార్ష్. అయితే ఇక్కడ ఇద్దరి ప్రయోజనం నెరవేరింది. ఆ సినిమా పేరేందో కూడా తెలియదు, బట్ విశ్వక్ సేన్ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయాడు. ఇక్కడ టీవీ నైన్ మీద ఉన్న కోపంతో మిగతా ఛానళ్ళు తోటి జర్నలిస్ట్ని ఇట్లా అన్నారన్నటువంటి కాన్సెప్ట్ కూడా లేకుండా దేవిని పట్టుకుని టార్గెట్ చేస్తూ అతని ఇంటర్వ్యూల్ని ఇది ప్రొజెక్ట్ చేసి, అదే సందర్భంలో టీవీ నైన్కి ప్రయోజనం నెరవేరింది. ఈ మధ్యకాలంలో రేటింగుల్లో నెంబర్ 2కి వెళ్ళినటువంటి దానికి దీని ద్వారా లైమ్ లైట్లోకి వచ్చింది. ఇక్కడ ఒకటే సూత్రం, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనం చర్చల్లో ఉండాలి అన్నటువంటిది మీడియాలో ఒక ఫార్ములా అనమాట. అంటే మన గురించి తిట్టుకున్నా పొగుడుకున్నా మనం చర్చల్లో ఉండాలి అన్నటువంటిది. ఏబిఎన్ దాని వ్యూవర్షిప్ తక్కువన్నా ఎందుకు ఎప్పుడు ఇలాంటి వార్తలు వేస్తుంది పేపరు జ్యోతిలో కానీ ఈయన దీంట్లో ఇవాళ టీవీలో కానీ, అంటే రీజన్ అదే, మనల్ని తిట్టుకుంటా వీళ్ళు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పొగుడుకుంటా టీడీపీ వాళ్ళు చూస్తారు అన్నట్టు. బట్ వ్యూవర్షిప్ పరంగా ఇంకా ఆశించినటువంటి రేంజ్ రావట్లేదు, ఎందుకంటే క్వాలిటీ కానీ ఈ టైప్, అంటే మిగతా ఇష్యూల్లో చూస్తుంటే రాజకీయం విరక్తపడతాడు. వీళ్ళకి వచ్చేటికి ఇట్లాంటి టచ్ చేయడంలో టీవీ నైన్ సిద్ధాసులు. దాని మీద మళ్ళీ ఓ పక్కన దానం నాగేందర్ ఆమెను క్షమాపణ చెప్పి ఆమెకి క్షమాపణ చెప్పిస్తానంటాం, లేకపోతే అతని సినిమాలు బాయ్కాట్ చేస్తాను. విశ్వక్ సేన్ క్షమాపణ చెప్తా నేను క్యాజువల్ పదంగా వాడాను అది అనేటువంటిది, ఇవన్నీ ఇక దాంట్లో ఫాలోఅప్గా వస్తున్నాయి. ఓవరాల్గా అయితే ఇద్దరి దగ్గర తప్పు ఉంది, ఇద్దరూ సరి చేసుకోవాల్సింది. అతను క్షమాపణ చెప్పాడు, వీళ్ళు దీన్ని ఎక్కడితో వదలాల్సింది కాకుండా సాగదీస్తాం వలన వాళ్ళు కోరుకున్నటువంటిది చేసి పెడుతున్నాం, అంతకు మించి ఏం లేదు.